హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వీడియో లేట్ ఎందుకయింది అని అనుకుంటున్నారా? మా పాపకి ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అందుకనే నేను వీడియోస్ ఏమీ కూడా చేయలేకపోయాను. సో ఈ విధంగా ఈరోజు ఈ వీడియోతో ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి అమ్మవాళ్ళ ఇల్లు అండి. అమ్మవాళ్ళ ఇల్లు బయట నుంచి మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. అమ్మ ఏ ఫ్లవర్స్ పెంచుకుంది, అమ్మ గార్డెన్ టూర్ అంతా కూడా ఈరోజు చేసేస్తున్నాను. మీ అందరికీ కూడా చాలా చాలా ఇష్టం అని నేను అనుకుంటున్నాను. సో అందుకనే ఈ వీడియో కోసం నేను ఎప్పటి నుంచో మీ అందరికీ కూడా చూపించాలి అని వెయిట్ చేస్తూ ఈరోజుకి వచ్చేసాను ఇలాగా. సో ఈ ప్రతి ఒక్క మొక్కకి కూడా ఒక్కొక్క స్టోరీ ఉంటూనే ఉందండి. ఇక్కడ ఈ తెల్లపూల చెట్టు ఉంది కదా, ఈ జామ చెట్టు వెనకతల, అది వచ్చేసి మా నానమ్మ ఉన్నప్పుడు మా అత్తయ్య వేశారనమాట. చాలా పెద్ద చెట్టు అండి, అది ఇంకా పైకి పోకుండా ఎప్పటికప్పుడు కొమ్మలు అవి కట్ చేసుకుంటూ కిందనే పూలు పూయిస్తుంది అదమ్మ. ఇంకా మన ఇంట్లో పూజకి కావాల్సిన పువ్వులన్నీ కూడా మనం కొనుక్కునే అవసరం లేకుండానే అమ్మ గార్డెన్లో పెంచుకుంటారు. అమ్మకి ఇండోర్ ప్లాంట్స్ అన్నా, ఇలా పువ్వుల చెట్లు అన్నా, అదే పువ్వుల మొక్కలు అన్నా కూడా చాలా చాలా ఇష్టం అండి. చాలా చక్కగా వాటిని సంరక్షించుకుంటూ ఎంతో ఆనందంగా గడిపేస్తూ ఉంటారు అమ్మ. ఈవినింగ్ 4:30 అయ్యేటప్పటికి చక్కగా పైప్ వేసుకుని, బోర్ వేసుకుని మొక్కలన్నిటికీ కూడా వాటర్ పట్టేస్తూ ఉంటుంది. చాలా ఇష్టమైన పని అన్నమాట. అందులో ఇదిగోండి ఫస్ట్గా బంతిపూలు. సంక్రాంతి అప్పుడు ఇలా ఈ బంతిపూలు చూస్తేనే మనకి ఎంత మంచిగా అనిపిస్తుందో కదా, ఆ స్మెల్ ఎంతో బాగుంటుందో అండి. చాలా చాలా మంచి మంచి కలర్స్ ఉంటాయి. కాకపోతే అమ్మ వేసిన మొక్కల్లో ఈ ఒక్క కలరే వచ్చింది. సో ఇక ఈ అరటి చెట్లు ఇవన్నీ మీకు కూడా ఎప్పుడు కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి నా వీడియోస్లో. ఈ అరటి చెట్లు ఇవన్నీ కూడా నాన్నగారు వేసినవే. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు. అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి G+1 అండి. సో ఒకసారి మీకు అర్థమవుతుందని చూస్తున్నాను. సో ఇక్కడ నుంచి క్లైమేట్ చూస్తూ ఉంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా అమ్మకి చాలా చాలా ఇష్టపడి చాలా ప్రేమగా పెంచుకున్న మొక్కలు. ఇది తమలపాకు మొక్క అన్నమాట. బిఫోర్ లాస్ట్ టైం వీడియోలో మీకు చూపించినట్టు నాకు గుర్తండి. ఈ తమలపాకు చెట్టు కూడా అమ్మకి తెలిసిన వాళ్ళు ఇచ్చినట్టున్నారు. సో అది ఎలా చక్కగా దాన్ని పెంచుతూ వస్తున్నారు. సో ఇలా ప్రతి ఒక్క మొక్కకి కూడా ఏదో ఒక వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటూనే ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా తెచ్చుకోవడమో లేదంటే కొనుక్కోవడమో అలా చేస్తూ ఉంటారు. ఇంకా ఏ మొక్కకి ఆ మొక్కే అన్నమాట. మన ఇంట్లో లేని రంగు అంటే మ్యాక్సిమం అన్ని కలర్స్ ఉన్నాయి. ముద్ద ఇది వచ్చేసి రెడ్, తర్వాత ఇది ఇంకొక రెడ్ అన్నమాట. ఇది వచ్చేసి ముద్దగా ఉంటుంది, ఇది హైబ్రిడ్ మందారం. ఈ పువ్వులు చాలా బాగా వస్తాయండి. అంటే నేను ఎందుకు చూపిస్తున్నాను ఇదంతా అంటే, ఇప్పుడు వచ్చేసి అమ్మా నాన్న పెద్దవారు అయిపోయారు కదండి, వాళ్ళకంటూ ఒక కాలక్షేపం ఉండాలి కదా. చక్కగా ఆ మొక్కలను అలా పెంచుకుంటూ వాటిని సంరక్షించుకుంటూ ఆ పూచిన పువ్వుల్ని దేవాలయానికి, ఇంట్లో పూజకి చక్కగా అలా ఉపయోగించుకుంటూ వాళ్ళ టైంని అలా స్పెండ్ చేస్తున్నారన్నమాట. మరి పిల్లలు మనం ఎక్కడో ఉంటాం కదా, వాళ్ళకి ఇంకా చక్కగా ఈ మొక్కలతోనో లేదా పెట్స్ ఉంటే పెట్స్తోటో అలా టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా వాళ్ళ జీవనాన్ని గడిపేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా మనకు కూడా. ఇది రేడియో మందారం అంటారంటండి, మరి ఆ పేరు ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా పెద్ద పెద్ద పువ్వులు పూస్తాయి, చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా చక్కగా రోజు కూడా కనీసం 4-5 పువ్వులు అవి విడుస్తూనే ఉంటాయి, చాలా బాగుంటాయి కూడాను. ఇది వచ్చేసి పింక్ మందారం, ఇది నేను తీసుకొచ్చాను అమ్మ కోసము. సో ఇది ఈ మందారం కూడా చాలా అందంగా ఉంటుంది. ఇదైతే చెప్పొద్దండి, ఎన్ని ఫ్లవర్స్ పూస్తాయంటే చాలా, అంటే ఎక్కువ ఎక్కువ ఫ్లవర్స్ పూస్తాయి. మన దగ్గర ఆల్మోస్ట్ ఎల్లో ఉంది, పింక్ ఉంది, రెడ్ ఉంది, రెడ్లోనే 2-3 కలర్స్ ఉన్నాయి. ఇక వైట్ ఒకటి లేదన్నమాట, వైట్. సో వైట్ ఫ్లవర్ వచ్చేసి అమ్మ వైట్ మందారం తీసుకుంటానని ఈసారి చూడాలి ఎక్కడన్నా. సో ఎప్పటికప్పుడు అన్నమాట ఎంత చక్కగా వాటిని ట్రిమ్ చేసుకుంటూ ఆ మొక్కలన్నింటినీ కట్ చేసుకుంటూ, అంటే ఎక్కువగా భారీగా పెరిగిపోతే మళ్ళీ పువ్వులు అందవు కదా కిందనే. ఆ బటర్ఫ్లై చూడండి ఎంత బాగుందో కదా.
ఆ కింది కిందనే చక్కగా పూలన్నీ రావడానికి మంచిగా తను సంరక్షించుకుంటూ ఉంటుందన్నమాట. అమ్మనే స్వయంగా కంపోస్ట్ అది రెడీ చేసుకుంటుంది, తనే రెడీ చేసుకుని చక్కగా మొక్కలకు అవి వేసేస్తుంది. ఇవి నిచ్చమల్లి పువ్వులు అంటారు. ఇవి నాలుగైదు పువ్వులు పెట్టిన చిన్న చిన్న విగ్రహాలకి ఎంత ముద్దుగా అనిపిస్తుందో కదా. నేను 2-3 సార్లు వేశానండి మన ఇంట్లో తీసుకొచ్చి, కానీ మొక్క అయితే వచ్చింది కానీ పువ్వులు రావట్లేదు. మరి కంపోస్ట్ ఏమన్నా వేయాలేమో ఈసారి చూడాలి. అసలు నాకు అన్ని పువ్వులు కొయ్యకుండా అమ్మ ఒక 4-5 పువ్వులు అలా వదిలేస్తూ ఉంటుందన్నమాట. మొక్కలో అన్ని పువ్వులు కొయ్యకూడదు అనేసి ఇది తెలుసా అండి, అంటే తెలియకుండా ఉండదులేండి. మేము దీన్ని రుద్రాక్ష పువ్వులు అంటాము. మరి దీనికి ఇంకొక పేరు ఏమన్నా ఉందేమో నాకు ఐడియా లేదు. ఇది కూడా ఇవి అయితే అండి మనం ఫ్లవర్స్ కోసి పెట్టిన తర్వాత కూడా అవి అలాగే ఉంటాయి, కలర్ కొంచెం కూడా చేంజ్ అవ్వదు, వాడిపోకుండా అలాగే మంచిగా అనిపిస్తాయి. ఈ రుద్రాక్ష పువ్వులు కూడా అమ్మకు తెలిసిన వారు ఎవరో ఇచ్చారట, వేసుకున్నారు. సో అన్ని రకరకాల అండి రకరకాల పువ్వులతోటి ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇది 100 వరహాల పువ్వులు అంటారు కదా అది అనమాట. ఎల్లో ఉంది, వైట్ ఇంతకుముందు నేను తీసుకెళ్ళాను మతగారి దగ్గర నుంచి, పాపం అది మరి ఇంకా పెద్దగా అయినట్లేదు. ఇది కూడా బాగుంటుంది. ఇక ప్రతి మొక్కకి చెప్పాను కదండి ప్రతి మొక్కకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఇంక ఇవి అయితే టేబుల్ రోసెస్, మీ అందరికీ తెలిసినవే. ఇవి క్యూట్ క్యూట్ కలర్స్ అన్నమాట. చిన్నగా ఒక స్టాండ్ ఉంటే ఆ స్టాండ్లో అమ్మ బాటిల్స్ కట్ చేసి అందులో కొంచెం మట్టి వేసి ఇలా హ్యాంగ్ చేసి ఉన్నారే, చాలా అందంగా పెట్టుకుంటారండి అమ్మ గార్డెన్. మేము ఇంకా అదే పిలుస్తామన్నమాట, ఒక చిన్న సైజ్ బృందావనం మనది అనేసి చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఏం కావాలి చెప్పండి, ప్రశాంతంగా 4 మొక్కలు పెట్స్ ఉంటే పెట్స్ చూసుకుని అలాగా. అంటే అమ్మ వాళ్ళకి పెట్స్ ఏం లేవులేండి, అమ్మకి పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఈ మొక్కలు చూసుకునే చాలా సరదా పడిపోతూ ఉంటారు అమ్మ నాన్న. సో మనకి ఆపోజిట్లోనే రామాలయం కూడా ఉంది. ఇది వచ్చేసి మన శివునికి పెడతారు కదండి, నేను పేరు మర్చిపోయాను సడన్గా, బిల్వపత్రం. ఈ బిల్వపత్రం చెట్టు కూడా వేశారమ్మ, ఇంకా చక్కగా ఇంట్లోనే పెట్టుకుంటారు, గుడికి వెళ్ళినప్పుడు గుడికి తీసుకువెళ్తారు. ఇంకా చాలా పువ్వుల మొక్కలు ఉన్నాయండి, అవన్నీ కూడా నేను పెడితే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను కొంత మటుకే మీకు షేర్ చేశానండి. నేను పెట్టే నెక్స్ట్ వీడియోలో, నేను ఫర్దర్గా వచ్చే వీడియోలో మీకు ఆ మొక్కలన్నింటినీ కూడా మీకు చూపిస్తాను. సో అమ్మ నాన్నగారుల ఇష్టం ఎలా ఉందండి తప్పకుండా నా కమెంట్ సెషన్లో కామెంట్ చేయండి. సో మీ అందరూ చేయాల్సిందల్లా ఏంటండి, అవునండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, చక్కగా మీరు బెల్ క్లిక్ చేయండి, అప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. మంచి మంచి వీడియోలు నేను చేసి మీకు అందించాలని ఎప్పుడూ నేను కోరుకుంటూనే ఉంటాను. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కూడా నాకు ఉండాలి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు సెలవు, బాయ్ అండి.